ప్రభాపతి గారు, ఈ రోజు విచారించవలసిన తగులు ఏమైనా ఉన్నాయా? ఉంది ప్రభు, ఒక చిన్న పిల్లి తగవు. పిల్లి తగువ? ఇంతగా ఉంది వీటిలో. రాహుడి, కొత్త మహారాజు గారే ఈ తగవు తీర్చాలి. అవును, వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి. ఇస్తాం. ప్రభు అవతరించండి. ఈ నలుగురు ఉమ్మడిగా గుడి వ్యాపారం చేసేవారు. ఎలుకల బాధ పడలేక ఈ పిల్లిని పెంచారు. దీని నాలుగు కాళ్ళు నలుగురు పంచుకొని దీనికి ఏ ఖర్చు వేస్తాడు వారే భరిస్తూ వచ్చారు. ఇంతలో ఈ కారికి దెబ్బ తగిలింది. నడవలేక పుట్టుతూ ఉంటే మందు వేయించి నూనె గుడ్డ కట్టించారు. కానీ ప్రమాదవశాత్తు ఆ గుడ్డకు నిప్పొంచుకుంది. పిల్లి చిందులు తొక్కుతూ ఆ దూదు కొట్లకు దూకింది. ఆ కారణంగా దూదంతా కాలిపోయింది. మాకు 12,000 వరాలు నష్టం వచ్చింది ప్రభు. ఆ నష్టమంతా ఈ నాలుగవ కాలి వర్తకు చెల్లించమంటున్నారు ప్రభు. తమరు కరణించి న్యాయం చేకూర్చండి. మాకు నష్టపరిహారం తమ సమక్షంలోనే ఇప్పించాలి ప్రభు. అట్టగా ఎన్నయ్యో, నాలుగవ కాలి వర్తపురా, వాళ్ళు చెప్తుండేది నిజమేనా? నిజమే, కానీ పిల్లి చేసిన పొరపాటుకు నేను బాధ్యున్నా ప్రభు. అది సర్లే. ఏ సామలో ఇన్నారుగా కథ, తీర్పు ఎలా చెప్పాలో చెప్పండి. ఇరబదులు గారు చెప్పండి. ఈ దెబ్బ తగిలిన కాలుకు నూనె గుడ్డలే ఏల కట్టవలె? ఈ ఏ సున్నమైన నువ్వు పట్టించవచ్చు కదా. కావున ఇంతటి ప్రమాదకరమైన చికిత్స చేసిన ఆ వైద్యుడే నష్టపరిహారమును చెల్లించవలె. మంత్రులు తవరేటంటారు. ఆ పిల్లి యొక్క ఆ నాలుగవ కాలు యొక్క కారణమునని ఆ యొక్క దహన కాండ జరిగినది. కాబట్టి ఆ నాలుగవ కాలు యొక్క వర్త కూడా ఆ యొక్క నష్టమును భరించవలను. వారి అభిప్రాయమే నా అభిప్రాయం. మేము చెప్తాం, మేము చెప్తాం. మరి పాపం పిల్లి నడవలేదుగా, అందుకని ఆ నాలుగో కాలు వర్తకుడే ఆ దూది కొట్టు అలా కూర్చుని ఇలా 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 ఎలకల్ని కొడుతూ ఉండాలి. మరి దూది కాలిపోయిందిగా. అంతా చెప్పి తిన్నారుగా, ఇక నేను చెప్తా ఇదిగోండి. వచ్చిన నట్టం అంతా ఈ ముగ్గురు వ్యాపారస్తులే నచ్చుకోవాల. అంతేకాదు, ఆ నాలుగో వంతు 3,000 వర్రాలు మీ ముగ్గురు అత్తగారికి సచ్చినట్టు ఇచ్చుకోవాల. ఏందయ్యా అన్యాయం? ఈ కారికి దెబ్బ తగలబట్ట కదా ఇతగారు దీనికి మంది ఇస్తా. అవునండి, దూదికుట్లోకి లగెత్తికెళ్ళింది 3 కాళ్ళతోటే కదా. అవునండి, ఆ 3 కాళ్ళు ఓరివి నీయే కదా. అవునండి, ఇతగాడి కాలు భూమి మీద ఆనలేదు కదా. అవునండి, అటువంటి అప్పుడు నట్టం అతడు మీకెందుకు ఇయ్యాలా? మీరే అతనికి ఇచ్చుకోవాలా? అందరికి ఈ యాడ ఒక సంతోషమైన వార్త చెప్తుండ. ఈ యాడ నుంచి ఈ రాజ్యంలో మీసాల పన్ను, కేశాల పన్ను, గుడితే పన్ను, కట్టే పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని మీ ప్యానాలు తీస్తాడారే, ఆ పన్నులన్నీ ఈ యాడ నుంచి రద్దు. అదంతా మన అదృష్టం. మన కష్టాలు తెలిసిన వాడు కాబట్టి ఆ పన్నుల బాధ నుంచి మమ్మల్ని కాపాడాడు. వెంటనే ఆ రామన్నను గద్దె నుండి తింపుతారా లేదా? ఆ వేసి పడుకున్నాడు బాబా. ఇంతకు ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? ఈరోజు పన్నులు తీసేశాడు, రేపు మిమ్మల్ని మమ్మల్ని కూడా తీసేస్తానంటాడు. అదే మీ భయం? కాదు ప్రభు, ఖజానా ఖాళీ అవుతే ప్రభుత్వం గతేమిటి? ఆకాశానికి కన్నం వేసి వరహాలు కురిపిస్తాడా? చెట్ల నుండి కాసులు దులుపుతాడా? కాసులే దులుపుతాడో వరహాలే కురిపిస్తాడు, ఏం చేస్తాడో చూద్దాం.
మహారాజా రాకుమారి ఏమిటి వేషం నీ ఇప్పుడు రాకుమారిని కాదు నీలాగే చెలికెత్తు పేరు మంజిల్ ఏమిటమ్మా ఇదంతా తెలివైన వాడు చతురుడు అని అన్నారే ఆ శ్రీ 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 మర్యాద రామన్న గారిని ఎలా అడిస్తాడు చూడు మన మర్యాద రామన్న భలే పని చేశాడు పెద్దయ్య మూల మూలల మూలుగుతూ ఉన్న బంగారం అంతా లాగి పారేశాడు రాదంటే అట్లా ఉండాలి మన ఊరికే పేరు తీసుకొచ్చాడు ఊరికేమిట మన రాజ్యానికే పేరు తెచ్చాడు వాదిని ప్రతివాదిని ప్రవేశపెట్టండి చక్రవడ్డీల శరభయ్య మహాప్రభువులకు ప్రణామ వజ్రాల సమతసు ప్రభువులకు ప్రణామ మీ సగవేద చెప్పుకోండి ప్రభువుల వారు చింతగించాలి ఈ సోమదత్తుడు మా వద్ద 10,000 వరహాలు అప్పు తీసుకున్నాడు పక్షం రోజుల్లో తీర్చలేని పక్షంలో తన శరీరాన్ని నుండి ఒక్కసేరు మాంసం మేము కోసి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు ఏంటే చేరు మాంసమా అవును ప్రభు చేరు మాంసమే అలాంటి ఒప్పందానికి ఎలా ఒప్పుకున్నావయ్యా ఎర్రోడా పిచ్చోడా ఏం చేయమంటారు అవసరం మానవుణ్ణి ఎంత పనైనా చేసి అనుకోకుండా నా పెళ్లి నిశ్చయమైంది ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన నా ప్రియురాలు నాకు దక్కకుండా పోతుందని దురాశాపరుడు దుర్మార్గుడు విరోధి అని తెలిసి కూడా ఈ శరభయ్యను అప్పడిగాను దాన్ని అవకాశంగా తీసుకుని నా మీద కక్ష సాధించాలని ఈ నిబంధన పెట్టాను వర్తకంలో పెట్టిన డబ్బు ఈలోగా వస్తుందనే నమ్మకంతో సరేనన్నాను కానీ నా దురదృష్టవశాత్తు ఓడలు గాలివానలో చిక్కుకుని రావలసిన డబ్బు సకాలంలో రాలేదు పోని ఇప్పుడు తీర్చగలరా తీర్చడమే కాదు ప్రభు ఆయన ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తాను బాగానే ఉంటే అతగారు ఇచ్చేస్తానంటున్నాడు తీసుకుంటే పోలే మహారాజా మాటంటే మాట మాకు కావలసింది డబ్బు కాదు అతని శరీరం నుండి చేరు మాంసం తాను పట్టే గుందేటికి 3 కాళ్ళనే మనిషి మాత్రం ఏం చేసుకుంటావయ్యా చూడు భద్రయ్య క్షమించండి మహాప్రభు నా పేరు భద్రయ్య శరభయ్య శరభయ్య ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనిషి జన్మ రాదంట అటువంటి మనిషిగా ఉండి సాటి మనిషిని చంపాలనుకోవడం నేరం నా మాట నిపుణి ఎంత డబ్బు కావాలంటే తీసుకు సుఖంగా ఉండు మాంసం చేసం కూడా విడిచిపెట్టు నా మాట ఎనుకో ఎట్ట ప్రభువులు ధర్మమూర్తులు న్యాయపాలకులు అనే నమ్మకంతోనే వచ్చారు ఇప్పించగలిగితే మాంసం ఇప్పించండి లేదా తలవిప్పించండి అంతే తదవులు తీర్చినట్టు అనుకున్నాడు అయితే నీకు మాంసమే కావాలంటావు అవును మహాప్రభు నాకు మాంసమే కావాలి అట్లాగే మాంసమే తీసుకో అని అదేదో మా కళ్ళ ముందే జరగాల అలాగే ప్రభు ఏమిటి అన్యాయం ఒక నిండు ప్రాణం నిలువునా తీస్తారా మంచి బ్రతుకుండగానే చిత్రవత చేయిస్తారా ఈ దుర్వస్త కారకురాలిని నేను నన్ను పెళ్లి చేసుకోవడానికే వారి దుర్మార్గుడి దగ్గర అప్పు తెచ్చాను తన ప్రాణం ఎందుకు తెచ్చుకున్నాను కావాలంటే నా శరీరాన్ని కోసిస్తాను కరుణించి వారిని విడిచిపెట్టండి అమ్మా ఈ విషయంలో నేనేం చేయలేను యో చూస్తానందయ్యా కానీ మీ కళ్ళ ముందే ఇంత కిరాతకం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటా నాకు పట్టి పిచ్చ పెట్టరా నాకు పట్టి పిచ్చ పెట్టలేదా నువ్వు ఆయన దగ్గర తీసుకోవాల్సింది ఒక సేరు మాంసమే కదా అవును ప్రభు సరే ఒక సేరు మాంసానికి అటు ఇటు కాకూడదు శరీరం నుంచి ఒక్క రక్తపోట కూడా రాకూడదు అట్టదిస్తా రక్తం వచ్చిందో నీ తల ఈడుండదు ఎందుకో ఆడుంటుంది
భారత కోసేటప్పుడు రక్తం రాకుండా ఎలాగుంటుంది? అదంతా మాకు చల్లయ్యా. నువ్వు అన్నట్టు మాట అంటే మాట. నువ్వు కోరుకున్నది ఒక సేర మాంసమేగ, రక్త మాంసాలు కాదుగా. రక్తం లేకుండా మాంసం తీసుకో. అరే తీసుకోవయ్యా, తీసుకుంటావా లేదా? ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యదు. నన్ను విడిచిపెట్టాను. దూరంగా ఉండవయ్యా, నీ శరీరం తాకితే మహాపాతకాలన్నీ అంటుకుంటాయి. చూడా, నీలాగా వడ్డీలు చేసే నల్లులాగా రక్తం తాగేవాడిని ఎర్ర కట్టించ కాల్సాలయ్యా. అరే నేను దయదర్శి వదిలేస్తున్నాను లే. మనిషిలాగా బతుకు ఇంక మీద అయినా ఇంకా నిలబడ్డా ఏదోనాయాలా? తోగబడానికి వచ్చావా? కృతజ్ఞుణ్ణి ప్రభు. మంగిరిదు మంగిరిదు. ఏంటే ఇంకా దూరంగానే ఉన్నారా? దగ్గరికి రండే. సరళ చూసారా, ఆ తెరవయ్య మడిసిగా మడిసినే కోసుకు తినే రాష్ట్రసత్వానికి దిగాడంటే దీనికంతా కారణం ఏంది? ఈ నాణవేదలు లోకంలో ఇన్ని హత్యలు అరాచకాలు జరగడానికి కారణం ఈ నాణవేగదు. తల్లి తల్లి, అన్న తమ్ముడు, భార్యాభర్త అనే బంధాలు కూడా తెగదెంపులు చేసేది ఈ నాణవేగదు. అసలు దీనికున్న ఇరువ దీన్ని పుట్టించిన మనిషి గురించా అంట? ఈ నాణానికి ఇలివిచ్చినంత కాలం ప్రపంచానికి ఎరుగు లేదు, మనిషికి శాంతి లేదు. అందువల్ల అమలులో ఉన్న నాణాలన్నీ ఈ యాల నుంచి రద్దు రద్దు చేస్తండ. సావదు ఇక చల్లనే చల్ల. అసాధ్యం. అది ఎలా కుదురుతుంది? ఏ ఎందుకు కుదరదు? మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, పట్ట, ఇల్లు, అంతే కదా. ఆ రైతన్న పంటలు పండించి అందరికీ తిండి పెడతాడు, అతగాడు కావలసిన బట్టలు నేసిస్తాడు, ఆ సామానందరికీ ఇండ్లు కట్టిస్తాడు. ఇట్లాగే మనం తలా ఒక వృత్తి చేసుకుంటూ కావలసినవన్నీ మనలో మనం ఇచ్చి పుచ్చుకుంటాం. నాణాలు గీణాలు పుట్టక ముందు మనసులో బతకలేదా అంట? ఇదిగో చూడు, ఊరికి కోపం తింటే ఎవరైనా సరే వాళ్ళ పని చేసి ఇస్తారని అనుచితం అక్రమం. ఆగర్భ శ్రీమంతులు, అపర కుబేరులు అయిన ధనవంతులు ఎందరో ఉన్నారు. తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న ఆస్తిపాస్తుల్ని ఈనాడు విడిచి పెడతారా? పదుగురు చేత పనులు చేయించుకుంటూ సుకుమారంగా పెరిగే వారు ఈనాడు కష్టపడమంటే పడగలరా? పది మంది కట్టాన్ని ఒకరు దోచుకునే వ్యాపారం ఇక మీరు సాగదా? ఆస్తిపాస్తులు అంటావా? ఎర్రోడా పిచ్చోడా, మనిషి పుట్టినప్పుడు తెచ్చారా, చచ్చినప్పుడు ఎంత పట్టుకెళ్తున్నారా? ఈ మయాన్నే కదా ఈ మిర్చి పాటంతా. అసలు సావు పుట్టుకలో లేని ఎక్కువ తక్కువలు, బతకడుగులో మాత్రం ఎందుకు అంట? కాబట్టి పేద లేదు, పెద్ద లేదు, మన దేశంలో అంత సమానమే. ఏటంటారా? రామన్న, ఆ రామన్న వింతగా లేడు? నీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న. అప్పుడే ఏమైంది, ఈ మూడు నెలల్లో ఇంకెన్ని వింతలు చూపిస్తాడో ఏమో చూద్దాం. చూస్తాను, ఆ కోతలరాయుడు సంగతి ఏమిటో నేను చూస్తాను.